పేదల నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బాసటగా నిలిచేందుకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసర పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ ఆసర పథకంను గూడూరు పట్టణం ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా నేడు వైఎస్ఆర్ ఆసరా పథకంను అక్క చెల్లమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు. అనంతరం గూడూరు పట్టణంలోని 371 స్వయం సహాయక సంఘాలకు 2,24,89,000 రూపాయల చెక్కులను 3,732 మంది అక్క చెల్లమ్మలకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్, ఏఈ పవన్ కుమార్, ఎస్సీ నాగార్జున, వైఎస్ఆర్సీపీ నాయకులు, పిఎన్ అస్లాం కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తర్వాత ఆయన కింద సైనికుల మాదిరిగా పనిచేస్తూ మా కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండడం, ఎక్కడ పోయినా కానీ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మాకు బ్రహ్మాండంగా ప్రజలు పూలమాలతోని సత్కరించడం, ఇవన్నీ ఏదో మా యొక్క గొప్పతనం కాదు. ఇక్కడ మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఆయన అందిస్తున్న తీరును చూసి మమ్మల్ని కూడా ఎక్కడ చూసినా ఘనశాంతం పలుకుతారు. దానికి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, రాష్ట్రానికి సమాజానికి ఒక లీడర్షిప్ ఎలా ఉండాలి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన 15 నెలల్లోనే మహిళలకైతే దాదాపు వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా కానీ నేను ముందున్నాను అని ప్రతి ఒక్కసారి భరోసా కల్పిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్ననే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బాలింతలకైతేమి, పుట్టిన బిడ్డలకైతేమి 6 సంవత్సరాల వరకు పౌష్టిక ఆహారం అందించిన ఏకైక ఘనత అంటే డాక్టర్ల సలహా మేరకు వాళ్ళకి ఏం కావాలి, బెల్లం లేకపోతే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి, ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద మొన్ననే రీసెంట్ గా ఒకటి ప్రారంభించడం జరిగింది. తర్వాత 6 సంవత్సరాల తర్వాత వాళ్ళకి 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అమ్మ ఒడి పథకాన్ని అంటే తల్లి పేరు మీద 15 సంవత్సరాలు లోపల ఉన్న ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అమ్మ ఒడి ద్వారా 15,000 వేయడం జరిగింది. తర్వాత డిగ్రీ తర్వాత జగనన్న విద్యాదీవన, జగనన్న భరోసా అంటే ఎక్కడ నీకు మళ్ళా 45 సంవత్సరాల తర్వాత వాళ్ళకి చేయూత, మళ్ళా అవతాతలకు పెన్షన్ విధానం అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మనకు చనిపోయేంత వరకు నేను భరోసా ఉన్నా అని ఒక లీడర్ చెప్తున్నారు, ఒక నాయకుడు చెప్తున్నారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్తారు, ఇది మన ముఖ్యమంత్రి గారు మాత్రమే చెప్తారు. ఎందుకంటే చాలా గత పాలకులు చాలా నిర్లక్ష్యం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో హామీలిచ్చి బూటకపు నాటకాలు చేసి అధికారములకు వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చాలా పాలకులు మన రాష్ట్రాన్ని పాలించి నాశనం లేపారు. మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకుంటే సమైక్యాంధ్రం కానీ ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ మనకు గుర్తొచ్చే నాయకులు ఒక ఇద్దరే, ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మహాన్ భావుడు, ఆయన కూడా మన సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చారు. ఈరోజు కూడా ఆయన గుర్తున్నారంటే ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి, రైతుల రుణమాఫీ అయితేమి, ఉచిత విద్యుత్ అయితేమి,
ఇలాంటివి గొప్ప గొప్ప పథకాలు 108 అయితే 104 అయితే ఇలాంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆయన మన గుండెల్లో దేవుడై ఉన్నాడు. అలాగనే దాదాపు 13 14 సంవత్సరాల్లో మనం చాలా చీకటి రోజులుగా ఉన్నాం. ఎందుకంటే ఒక దరిద్రమైన పాలన ఆ కిరణ్ కుమార్ పాలన తర్వాత మన చంద్రబాబు గారి పాలన దరిద్రమైన పరిపాలన వర్షాలు లేవు ప్రజలైతే అప్పుల్లో పోయినారు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి ఎగరగొట్టినారు డాక్రా మహిళలకు ఏదో రుణమాఫీ అన్నాడు రైతులకు రుణమాఫీ అన్నాడు ఉద్యోగ వృద్ధి అన్నాడు ఇలాంటి ఎన్నో హామీ మబ్బపెట్టి 600 హామీ పెట్టి 600 హామీలు మబ్బపెట్టి ప్రజలకు అధికారంలోకి వచ్చి ఒక హామీ కూడా నెరవేర్చలే దేవుడు ఖచ్చితంగా ఉంటాడు ఎవరికైనా గానీ ఇట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకుని ఎలా బుద్ధి చెప్పినారో మనకందరికీ తెలుసు 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన అంబడే అవతాతల కోసం పెన్షన్ విధానం తీసుకొచ్చి 1వ తారీఖే వాళ్ళ ఇంటికి పోయి పెన్షన్ 2250 రూపాయలు ఇవ్వడం ఇలాంటి సంక్షేమ పథకాలు గొప్ప గొప్ప పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈ రోజు కూడా గ్రామీణ విద్యార్థులు చదువు కోసం ఇంగ్లీష్ మీడియం నాడు నేడు కార్యక్రమాలు చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం కూడా గ్రామీణ విద్యార్థులకు వద్దు అని కోర్టులకు వేసేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం చూడండి వాళ్ళ కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలా పెద్ద పెద్ద హై స్కూల్లో చదవాలా రాజకీయ నాయకుల కొడుకులు ఇంగ్లీష్ మీడియం చదవాలా అధికారుల కొడుకులు ఇంగ్లీష్ మీడియం చదవాలా కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు మనకి ఇంగ్లీష్ రాకూడదు ఇంగ్లీష్ వస్తే ఎక్కడైనా జాబ్స్ కి మనం పోతాం హై లెవెల్ కి వెళ్ళిపోతాం కాబట్టి వాళ్ళ మాటైనాం ఇలాంటి కుళ్ళు కుతుంత్రాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మన ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ మీడియం చదవాలి ఉద్దేశంతో చేస్తే కోర్టులో కేసేస్తారు 30 లక్షల ఇళ్ల పట్టాలు దాదాపు అంటే 30 లక్షల ఇళ్ల పట్టాలంటే ఒక కుటుంబానికి 4 ఉన్నా గానీ 1 కోటి 20 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు మహిళల పేరు మీదనే ఆ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఇళ్ల పట్టాలను కూడా 30 లక్షల మంది దాదాపు 1 కోటి 20 లక్షల మంది ఇళ్ల లబ్ధి పొందుతుంటే మన చంద్రబాబు నాయుడుకి ఒక ఆయనకి మంచి పనులు చేస్తే ఆయనకు